ఎమ్మంది గారు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు ఆ సినిమా టైంకి సావిత్రి గారి పర్సనల్ లైఫ్ లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని జనరల్ గా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్తూ ఉంటారు కదా ఇంట్లో ఇంత డిస్టర్బెన్స్ పెట్టుకుని ఇలాంటి పాత్ర చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది ఎందుకనంటే మన మైండ్ లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు హావభావాలు అసలకే రావు పైగా సినిమా చూస్తే మనకి ఎక్కడా మొత్తం అంతా ఎక్స్ప్రెషన్స్ తోనే నడుస్తూ ఉంటుంది ఆ బండి మీద చేతులు రెండు కట్టేసి వెళ్ళడం కానివ్వచ్చు కొన్ని కొన్ని సీన్స్లో ఆ బండి మీద చేతులు కట్టేసి వెళ్ళడం అంటున్నారు కదా ఒక విషయం గుర్తొచ్చి మీరు చెప్తున్నాను నేను అసలు సావిత్రమ్మని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఒక డూపు వేసి చేసేద్దాము రెండు మూడు క్లోజ్ అప్పులు తీసుకుని మధ్యలో ఆ లాంగ్ షర్ట్లో అమ్మాయి వెళ్ళడం అంతా చేద్దాం అనుకుంటే ఆ డూప్ వేసి అమ్మాయి కూడా కనబడకుండా పోయింది ఎలా చేయాలి అంటే అప్పుడు ఆవిడని తీసుకొచ్చి మరి చేయించడమే తప్పదు శ్రీధర్ రావు గారు అని చెప్పేసి లక్ష్మీరాజ్యం భర్త ఆవిడ ఫుల్ ఆన్లో ఉంది ఇక్కడ సావిత్రి గారు పదకొండు అయిపోయింది తాగేసి కూర్చున్నమాట జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఆ రోజుల్లో జూనియర్ ఆర్టిస్టులు అంటే పేమెంటే కదా ఇప్పుడు పేమెంటే అంటే జూనియర్ ఆర్టిస్ట్ అంటే ముందు వాళ్ళతో పనిచేసేవారు లేకపోతే అనవసరం కాల్షీట్లు పెరిగిపోతాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అన్నమాట అప్పుడు కామేశ్వరరావు గారే వెళ్ళి అమ్మ నువ్వు రామ్మా బాబాయ్ నేను రాలేను ఇప్పుడు బాగాలేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ లేదు సరే రామా అని ఒక పది నిమిషాలు అయిపోతుంది అంటే తర్వాత ఆలోచించుకుంది ఆలోచించుకొని మామూలుగా వచ్చేసింది మేక మేకప్ అవసరం లేదు నువ్వు ఉంటే ఎలా ఉంటే చాలు ఆ జుత్తు విరబోసేసుకొని ఉంటుంది అక్కడ ఆయన ఆశ్చర్యంగా చెప్తారన్నమాట అంతవరకు తూలుతూ జోగుతూ వచ్చినటువంటి సావిత్రమ్మ ఆ బండి ఎక్కగానే స్టడీ అయిపోయిందట రెడీ అంతట ఆ కళ్ళు లేవు మత్తు లేదు ఏమీ లేదు ఆ మొత్తం ఆ పాట చూడండి పైగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి కుళ్ళు కుళ్ళు ఏడుస్తుంది అనమాట ఎంతమంది గంధర్వు లాంటి భర్తలు ఉంటుండగా కూడా నాకేంటి అవమానం అని అందులో బరి బాగా కనిపించింది సావిత్రి గారు అంత మత్తులో కూడా ఆవిడ ఆ కెమెరా ఆన్ చేసేసరికి ఆ తల్లి ఆవులు ఆవహించి అసలు ఎక్కడైనా మనకు కనిపిస్తుంది తాగి తూలిపోతుందని కానీ ఊగిపోతుందని కానీ బాగా మత్తుగా ఉందని మనం తెలియదు కదా పైగా ఆ పాటలోనే చాలా చాలా హృదయంగా కనిపిస్తుంది హృదయాన్ని హత్తుకునే విధంగా నటించింది అన్నమాట దట్ ఈస్ సావిత్రి వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండే ఒక క్యారెక్టర్ శైరేంద్రియ క్యారెక్టర్ సావిత్రి గారు చేశారు ఎక్కడా కూడా మనకి కొన్ని కొన్ని డైలాగ్స్ తను చాలా తగ్గుంటారు అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని డైలాగ్స్లో తన పౌరుషాన్ని తన భర్తల పరాక్రమాన్ని పొగుడుతారు చాలా బ్యాలెన్సింగ్ చేశారు చాలా బ్యాలెన్సింగ్ ఏంటమ్మా ఆవిడ జనని శివకామిన పాట పాడుతుంది అన్నమాట ఆ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆ పాటే అంటే ఓ భక్తురాలుగా పార్వతీదేవిని స్థుతిస్తూ పాడిన పాట ఎంత గొప్ప పాట అలాగే కీచకుడితో పాడుతుంది దరికి రాబోకు రాబోకు రాజా అని ఆ పాట ఎంత పాపులర్ అయిపోయింది తర్వాత ఆ విధంగా సావిత్రి గారిని రెక్కలు విరిచిగట్టి ఊరేగిస్తారు శీలవతి నీ గతి ఈ విధంగా మారిన అని చెప్పేసి ఒకటి ఊరేగించి కీచుకుడి తాలూకు నూరు మంది సోదరులు కూడా ఆమెను కాల్చేస్తూ ఉంటారు నా నా తాలూకు నా తాలూ భర్తలు గంధర్వులు వాళ్ళు సందర్భానుసారంగా వాళ్ళు వస్తారు విరుచిపడతారు మీ అంతు చూస్తారని చెప్తుంది అన్నమాట అది అక్కడ కానీ ఇవన్నీ కూడా నర్తనశాల సినిమాను ఒకసారి రిపీట్ చేసుకుంటే ముగ్గురు వ్యక్తులు అపూర్వంగా కనిపిస్తారన్నమాట అంత ముందు ఎవరు కూడా అటువంటి పాత్రలు చేయలేదు ఇక ముందు చేయబోరు నెంబర్ వన్ సావిత్రమ్మ శారేద్రిగా నెంబర్ టూ కీచుకుడు విపరీతంగా ఆ కీచకుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఆ కీచుకుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడు ఎస్వి రంగారావు మూడోది బృహన్నల ఈ ముగ్గురే కనిపిస్తారన్నమాట అందువల్ల వీళ్ళు పరిధులు మీరే నటించారు ముఖ్యంగా సావిత్రి గారు ఏంటంటే ఆవిడకి నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది ఐదుగురు భర్తలు కళ్ళ ముందు పెట్టుకొని ఏమి తెలియనట్టు నటించడం చాలా గొప్ప నటన ప్రదర్శించాలి అక్కడ అలాగే రాత్రి సమయంలో వెళ్ళి ఆ భీముడితో మొర పెట్టుకోవడం కానీ అర్జునుడు వచ్చి వారించడం కానీ ఇవన్నీ మనకి ఎలా ఉంటుందంటే భారతం అనే విషయం మర్చిపోతాం మన ఇంట్లో జరిగిన సంఘటన మన కుటుంబంలో జరిగే సంఘటనలలాగా మనం అని అనిపిస్తుంది అన్నమాట మనకి అంత అందంగా సన్నివేశాలను మాట భీముడు ఏదో అక్కడ చెట్టు విరిచేయబోతాడు ఆగుణ్ణి వారిస్తుంటాడన్నమాట అర్జునుడు వచ్చి చాలా బాగా ఉంటుంది సినిమా అంతా చూసినప్పుడు కూడా పర్సనల్ లైఫ్ లో ఎక్కడ మనకు ఆ పాత్రలో లీనమైపోయి నటించినట్టుగానే మనం చూస్తూ ఉంటాం అందుకే సావిత్రి గారు మహానటి అయ్యారు ఎలా సందర్భం వచ్చింది కాబట్టి ఒక రెండు మాటలు చెప్పండి గారిలో ఉంది ఏంటంటే కెమెరా ఆన్ చేసినట్టయితే ఆవిడ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది ఒకటి తర్వాత ఎప్పుడు సావిత్రి గారిలో ఉన్న గొప్పతనంటే తను ఎవరితో చేస్తుందో గుర్తుంచుకుంటుంది నీకు ఎస్వి రంగారావుతో చేస్తే ఎస్వి రంగారావు రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకొకరితో చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తుంది చాలా ఇంటెలిజెంట్ అయిన ఆర్టిస్టు అందుకే నేటి నటీమణులకే కాదు రేపటి నటీమనులకు కూడా సావిత్రి గారి తాలూ సినిమాలు ఒక పార్టీ గ్రంథంగా మిగిలిపోతాయి అన్నమాట ఎలా చేయాలి మంచి తీసేసి రాసుకోవచ్చు ఏ సందర్భంలో ఏ పాత్ర నటించినప్పుడు ఏ పరిధిలో చేయాలో సావిత్రి గారు తెలిసినట్టుగా ఇంకెవరూ తెలియదు అన్నమాట ఎస్వి రంగారావు గారు కీచకుడిగా మనం చూడొచ్చు సినిమా అంతా కూడా ఏమి ఉండరు ఆయన అంతా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుందేమో ఆయన క్యారెక్టర్ అంతే అంత కూడా ఉండదు కీచకుడు వస్తాడు చూస్తాడు అక్క చెల్లెల దగ్గర సరే నా రూమ్ పంపించి అంటాడు తర్వాత ఎంఐ డ్రామా ఆడుతుంది భీముడు వస్తాడు చంపేస్తాడు మా కష్టమైతే నాలుగైదు సీన్స్ ఉంటాయి అన్నమాట కానీ చేసిన నాలుగైదు సీన్లలోనూ సినిమాలో భాగం అయిపోయారు ఆయన ఆ కీచకుడిగా ఎస్వి రంగారావు గారిని తీసేసి నర్తనశాల చూడలేము మనం ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు తీసేసేయండి కీచకుడు లేకపోయిన నర్తనశాల సినిమా లేదు రెండవది ఆయన ఎవరు కనబడలేదు ఆయన ముందు ఒక సావిత్రి గారు అలాగే బ్యాలెన్స్ చేశారు కానీ కీచకుడు వచ్చి మాట్లాడతారు కదా ఆయన ఎవరితోని ముక్కమలతో మాట్లాడతాడు ముక్కమ్మలను మన సంధ్యాం ఉంది కదా వాళ్ళతో మాట్లాడతాడు అనమాట సాయంత్రం లాగా పంపించారా పంపించాలి అంటే ఓకే లేదా మొత్తం ఈ ఇది మీ తాలూకు సామ్రాజ్యంగా మీ రాజ్యం సర్వనాశనం చెప్పి వెళ్ళిపోతాడు అనమాట అందువలన ఆయన చాలా ఎక్కడ చూసినా సరే ఆయన కళ్ళు ఆయన నవ్వు ఆయన కోపం ఆయన హావభావాలు ఆయన గాంభీర్యం అసలు ఆ పాత్రకి ఆయన అసలు పాత్ర కోసమే పుట్టాడు అన్నట్టు కనిపిస్తుంది అనమాట ఆ కీచకుడు పాత్ర మన ఇండియాలో ఎంత ఫేమస్ అయిందో విదేశాల్లో కూడా అంతే ఫేమస్ అయిందన్నమాట రైసలాంటి దేశాల్లో కీచక్ కీచక్ అని పిలిచేవారు అనమాట ఆయన్ని అత ప్రత్యేకమైనటువంటి అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చాయి ఎస్వి రంగారావు గారికి జగత్తాలో కూడా ఆయనకి సన్మానాలు చేశారన్నమాట ఈ సినిమాలో మనకి సత్యనారాయణ గారు కనిపిస్తారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శవరణ బాబు గారు కనిపిస్తారు ధర్మరాజు క్యారెక్టర్ కూడా చాలా బ్యాలెన్సింగ్ గా చేశారు ధనముడు రాజగోపాల్ ఆచార్య భీముడు క్యారెక్టర్ చేశాడు తర్వాత ఏమో అర్జునుడి క్యారెక్టర్ మరియు బృహన్నుల క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు చేశారు తర్వాత అభిమాన్యుడి క్యారెక్టర్ శోహన్ బాబు గారు చేశారు దుర్యోధనుడు క్యారెక్టర్ ఈయన ధూళిపాలు గారు చేశారు అన్నమాట సచనలు గారు చేశారు మరి ఇక ఉత్తరుడుగా రేలంగ్ గారు చేశారు ఏముంది శిష్యురాలుగా ఉత్తరగా ఎల్ విజయలక్ష్మి చేశారు వీళ్ళందరూ కూడా పాత్రలు మాత్రం ప్రాణం పోసేశారు ఎక్కడ ఒక క్షణం మీకు అంటే ఈ సింగిల్ ఫ్రేమ్ వేస్ట్ కథ అనిపించదు పర్పస్ లేకుండా అక్కడ ఏం లేదు ముఖ్యంగా ఈ సినిమా కెమెరామెన్ పిఎల్ రాయి కానీ సంగీత దర్శకుడు దక్షిణమూర్తిగా ప్రాణం పోసి పాటలు పద్యాలు అద్భుతం ఈ సినిమాకి సంగీతం కూడా అంటే పాటలు కూడా నర్తన ఇప్పటికీ పాడుకో పాడుకోగలిగే గుర్తుకు తెచ్చుకుంటే ఒకసారి వినాలని అనిపించే పాటలు చెప్తారు పాటలు ఎవరు రాశారు సంగీతం ఎవరు సమకూర్చారు పాటలు రాసింది సముద్రాల గారు ఎక్కువ పాటలు రాశారు ఎందుకంటే ఆయనే మాటలు రాశారు కదా సముద్రాల గారు ఎక్కువ పాటలు రాశారు దాని తర్వాత ఆరుద్ర గారు నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ తర్వాత ఏంటంటే ఈ సినిమాకి పాటలు లో బాలమురళీకృష్ణ గారు పాట పాడారు సలలిత రాగసుధ రససారం అని ఎల్ విజయలక్ష్మికి డ్యాన్స్ నేర్పి నేర్పడం అన్నమాట అది చాలా బాగా పాపులర్ అయింది ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోయింది అది ఒకటి తర్వాత ఎవరి కోసం ఈ మందహాసం అనే పాట ఒకటి ఉంది శోన్ బాబు ఎల్ విజయలక్ష్మి కలిసి చేస్తారు పాట పాడతారు అన్నమాట నరవరా ఓ కురువరా జనని శివకామిని దరికి రాబోకు రాబోకు రాజా చాలా బాగుంటుంది ఆ పాట ఓ విర్రి రాజా తేటి రాజా అని చెప్పేసి అవి పాటలన్నీ కూడా చాలా అద్భుతాలు అమ్మ ఇందులో చాలా అద్భుతాలు అన్నమాట